8+8 88 అంటూ కమలం పార్టీ ఫుల్ జోష్ లో ఉంటే, అక్కడి నేతలు మాత్రం మాకెందుకు అన్నట్టు సైలెంట్ గా ఉన్నారు. ఒకప్పుడు పెత్తనం కోసం పోటీ పడ్డ నేతలు ఇప్పుడు పట్టనట్టే ఉంటున్నారు. పార్టీ ప్రోగ్రాం జరిగిందో కూడా తెలియకుండా మామా అనిపిస్తున్నారు. అయితే అందుకే వి వాంట్ లీడర్ అంటున్నాయి అక్కడి పార్టీ శ్రేణులు. ఇంతకీ అదే నియోజకవర్గం ఎందుకు వచ్చింది ఆ పార్టీకి అంత కష్టం? పార్టీ వీడిన క్యాండిడేట్, తిరిగొచ్చిన సీనియర్ సంగారెడ్డి బీజేపీకి లీడర్ ఏడి? క్యాడర్ ఫుల్, లీడర్ నిల్ అన్నట్టే ఉంది సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ పరిస్థితి. అందుకే అర్జెంట్ గా మాకు లీడర్ కావాలంటుంది అక్కడి కమలం పార్టీ క్యాడర్. కొన్నాళ్లుగా సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీని సరైన రూట్ లో నడిపే లీడర్లు లేక నైరాశ్యంలో ఉన్నాయి బీజేపీ శ్రేణులు. అంత కరువేమొచ్చింది, అక్కడెవరు లీడర్లే లేరా అంటే లేకేం ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదట. ఒకప్పుడు పెత్తన కోసం కొట్లాడుకున్న నేతలు ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదంటోంది అక్కడి క్యాడర్. జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా గోదావరి అంజిరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా బీజేపీకి కొత్త ఊపొచ్చిన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ లో మాత్రం పార్టీ మబ్బేసినట్టుగా డల్లుగా ఉందంటున్నారు కార్యకర్తలు. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచే సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ యాక్టివిటీ బాగా తగ్గిపోయిందంటున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ విషయంలో దేశ్ పాండే, పులి మామిడిరాజు పోటీ పడ్డారు. దీనికి తోడు అప్పటి జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి వ్యవహార శైలితో కూడా పార్టీ నష్టపోయిందని, ఆయన్ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని జిల్లా బీజేపీ వర్గాలు అధినాయకత్వానికి చాలాసార్లు ఫిర్యాదు చేశాయి. దాంతో ఎన్నికల ముందు గోదావరి అంజిరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. అప్పటినుంచి ఆమె జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. కానీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసేలోపే సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీలో అనుకోని మార్పులెన్నో జరిగిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడ్డా బీఆర్ఎస్ నుంచి వచ్చిన పులి మామిడిరాజుకు టికెట్ ఇచ్చింది బీజేపీ నాయకత్వం. మామిడిరాజు కూడా గతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ ఎప్పుడూ ఇవ్వనంత పోటీ ఇచ్చారు. కానీ పులి మామిడిరాజుకు నియోజకవర్గ బీజేపీ నేతలెవరూ ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదట. ఒకవేళ పార్టీ నాయకులు మనస్ఫూర్తిగా పనిచేస్తుంటే సంగారెడ్డిలో కాషాయ జెండా ఎగిరేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. మరోవైపు మామిడిరాజు బీజేపీలో ఉన్నన్ని రోజులు సంగారెడ్డిలో పార్టీ కార్యక్రమాలు బాగానే నడిచాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలోనే కొనసాగిన పులి మామిడిరాజు ఎంపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి షాకే తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న దేశ్ పాండే కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే చివరి క్షణంలో మామిడిరాజుకు టికెట్ ఇవ్వడంతో బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు దేశ్ పాండే. ఎంపీ ఎన్నికల సమయంలో చివరిలో మళ్లీ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి తిరిగి వచ్చారు. మనసు మార్చుకున్నారే గాని పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదట దేశ్ పాండే. ఆయనలో పాత సీరియస్నెస్ కనిపించడం లేదని చెవులు కొరుకుంటోంది కమలం పార్టీ క్యాడర్. ఒకప్పుడు ఆధిపత్యం కోసం కొట్టుకున్న ఇద్దరు నేతల్లో ఒకరు పార్టీ మారారు, మరొకరు తిరిగొచ్చినా పట్టించుకోకపోవడంతో ఢీలా పడుతున్నాయి సంగారెడ్డి బీజేపీ శ్రేణులు. ఇటీవలి కాలంలో బీజేపీ అధినాయకత్వం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో సరిగ్గా జరగడం లేదట. ఇటీవల రాష్ట్ర బడ్జెట్పై నిరసన తెలిపే కార్యక్రమం నియోజకవర్గంలో ఎక్కడ జరిగిందో కూడా తమకు తెలియదని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. సంగారెడ్డిలో బలమైన క్యాడరున్నా నడిపించే లీడర్ లేడన్న విషయం అధిష్టానానికి కూడా అర్థమైందంటున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. ఇటీవలే పార్టీ విడిన పులి మామిడిరాజును మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నారట ముఖ్య నేతలు. ముదిరాజు వర్గానికి చెందిన మామిడిరాజుతో పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడినట్టు సమాచారం. మరి మామిడిరాజు బీజేపీలోకి వస్తారా, అధికార పార్టీలోనే కొనసాగుతారా అన్న చర్చ అయితే జరుగుతోంది. కారణాలేవైనా సంగారెడ్డి నియోజకవర్గంలో సరైన లీడర్ లేకపోవడం పార్టీకి నష్టమే అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. మరి లీడర్ వేటలో పార్టీ పెద్దల ప్రయత్నాలు ఎప్పటికీ కొలుక్కొస్తాయో చూడాలి.